హైదరాబాద్ రామంతపూర్లోని అరోరా పీజీ కళాశాలలో అన్వేషణ 2023 అనే టెక్నికల్ కల్చరల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అన్వేషణలో చాలా కాలేజీల నుండి ఎంబీఏ విద్యార్థులు పాల్గొని వారి యొక్క సృజనాత్మక పరిశోధనలు వెలికితీసే కార్యక్రమమని, ఇలాంటి పరిశోధనల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ముఖ్య అతిథులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీరాములు, సీనియర్ సివిల్ జడ్జి గోగి కళార్చన, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం మాధవి, ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ సతీష్ కుమార్, ఎంసీఏ హెచ్ఓడి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. The reason is that first respecting law of land, that is first to the fundamental, there we are meeting. Another points wherever the subject point, knowledge point and all, this would be an added advantage for you to grow in your career. So all these things, I think some of my sir was telling, Sri Ramlu sir was telling about you that be present here, please present here. You are all very busy with your pet talks with others, please. But you can do that, but opportunity is very, very less. Because today the speakers are wonderful speakers we had. Thanks to the management particularly, we have to go to the management. Why? Because they have brought, while getting appointment for a civil judge or a senior civil judge or madam like Anantalakshmi garu, sir like Sri Raman sir is very difficult. Your teachers or your professors have done lot of work, lot of strain they have taken to bring the people here. Please listen to them. Festivals, it is a festival, I am not denying. Festival means you have to develop, you have to develop and you have to inculcate yourself to mingle with the environment and learn new knowledge, new techniques, new advices from the people. Then you would be in a wonderful position for your career and growth. And pursuing courses is very, very important. There, you should be there, master in the particular. ఫస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజెస్ రామంతపూర్ వారి ఆధ్వర్యంలో అన్వేషణ అనే పేరుతో టెక్నోకల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేస్తాము. ఈ ఫెస్ట్ ఏంటంటే టెక్నికల్ ఈవెంట్స్ ఉంటున్నాయి అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఉంటున్నాయి. ఈ రెండు ఈవెంట్స్ని మొత్తం పిల్లలే ఆర్గనైజ్ చేస్తారండి. స్టార్టింగ్ ఫ్రమ్ బడ్జెటింగ్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం కానీ, ఈవెంట్స్ డిజైన్ చేయడం కానీ, మేనేజ్ చేయడం కానీ అంతా పిల్లల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మామూలుగా ఏంటంటే ఏదైనా కాలేజ్లో ప్రోగ్రామ్ జరిగితే ఫ్యాకల్టీ కండక్ట్ చేస్తారు, మేనేజ్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇది అలాంటిది కాదు, ఇది ఎక్స్క్లూసివ్లీ పిల్లల చేత డిజైన్ చేయబడి పిల్లలే ఆర్గనైజ్ చేసే ఒక ఈవెంట్. ఇలాంటి ఈవెంట్స్ వల్ల పిల్లల్లో ఉండే మేనేజీరియల్ ఎబిలిటీస్ కానీ ఆర్గనైజింగ్ కేపబిలిటీస్ బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఆల్రౌండర్స్గా డెవలప్ చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఆల్మోస్ట్ 200 కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఆల్మోస్ట్ 2500 వరకు పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. 25 ఈవెంట్స్ కండక్ట్ అవుతాయండి ఈ రోజు, రేపు రెండు రోజుల ఈవెంట్. ఈ సందర్భంగా ఇండస్ట్రీ నుంచి, ఎకనమిక్స్ నుంచి ఎక్స్పర్ట్స్ పిలిపించి వాళ్ళ చేత పిల్లలకి మంచి మోటివేషనల్ స్పీచెస్ పెంచడం జరుగుతుంది. తర్వాత వేరియస్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇంతటి ఈ టూ డేస్లో పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. ప్రముఖ కళాశాల అరోరా కాలేజ్ రామంతపూర్ వాళ్ళు అన్వేషణ 2023 అనేది కొత్త కాన్సెప్ట్ తోటి ఆల్ ఎంబీఏ కాలేజెస్ 141 ఎంబీఏ కాలేజ్ పిల్లలను పిలిపించి వాళ్ళలో సృజనాత్మకతను వెలిగించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ఓయూ ఎంబీఏ అంబరిలో కింద జరుగుతుంది, బోర్డెల్ గ్రూప్లో ఫలితంగా. సో వీళ్ళు చాలా దిగ్విజయంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. అన్ని కాలేజ్ విద్యార్థులు వచ్చారు, అధ్యాపకులు వచ్చారు. సో ఈ సందర్భంలో నేను అరోరా కాలేజ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మాధవి గారిని, అదేవిధంగా మిగతా ఆల్ పట్నాయక్ గారిని, మిగతా టీచర్లు, ప్రిన్సిపల్స్ హెడ్ను అందరినీ అభినందిస్తున్నాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులలో నైపుణ్యం పెరుగుతుంది. నైపుణ్యం పెరిగి వాళ్ళు మంచి ఎంప్లాయ్మెంట్ అంటే ప్లేస్మెంట్స్ వస్తుంది. దీంతో పాటు వాళ్ళ జీవితంలో సెటిల్ అవడంతో పాటు సొసైటీకి వాళ్ళు చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే మేము కస్టమర్ సెంట్రిక్ అంటాము, ప్రతి పనిలో
మనకు కస్టమరే దేవుడు అనుకుంటాము, కస్టమరే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాము. ఆ విధంగా ముందటకు వేస్తున్న సమయంలో అరోరా కాలేజీని అభినందిస్తున్నాము. వాళ్ళు చాలా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తారు, ఇక ముందు కూడా ఇలాంటివి చేయాలని, అదేవిధంగా ప్రతి ఎంబీఏ అండ్ ఎంసీ స్టూడెంట్కు వాళ్ళు చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను.